హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మహా కిచెన్ ఈరోజు ఒక అద్భుతమైన రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను అది గోంగూర చికెన్ ఇది నాన్ వెజ్ తినే ప్రతి ఒక్కరూ ట్రై చేసి టేస్ట్ చేయవలసిన రెసిపీ ఈరోజు దాని తయారీ విధానాన్ని దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకున్నాను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను పల్లి నూనె తీసుకున్నాను నెక్స్ట్ కారం ధనియాల పొడి పసుపు ఈ కూరలోకి స్పెషల్ మసాలా ఇదేనండి పచ్చిమిరపకాయలు అల్లం ఒక ఐదు లవంగాలు ఒక చిన్న ముక్క కొబ్బరి రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు ఇప్పుడు వీటిని మిక్సీలో కానీ రోట్లో కానీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా మరి స్మూత్ పేస్ట్ కాకుండా ఈ విధంగా దంచుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ముందుగా గోంగూర తీసుకొని కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు గోంగూర ఈ విధంగా కట్ చేసుకొని దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి వేరే స్టవ్ పైన ఉడకబెట్టుకోవాలి అడుగు వంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత నూనె పోసుకోవాలి నూనె కాగినాక ఉల్లిపాయలు వేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని వేయించుకోవాలి నెక్స్ట్ టూ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇప్పుడు ఉల్లిపాయలని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ తర్వాత చికెన్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న చికెన్ని బాగా కలుపుకొని ఒక పది నిమిషాల వరకు మూత పెట్టుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఇంకో పక్కన కూడా గోంగూర కుక్ అవుతుంది టెన్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని చికెన్ని ఒకసారి అడుగు నుండి ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం దంచిపెట్టుకున్న పేస్టుని వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి మనం ఇక్కడ ఎర్ర గోంగూర తీసుకున్నాం కాబట్టి పులుపు ఉంటుంది కదా కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది మొత్తం నేను త్రీ స్పూన్ల కారం వేసుకున్నాను మీరు తినే కారంను బట్టి వేసుకోండి కారం వేసినాక టూ మినిట్స్ తర్వాత ఒక గ్లాస్ వాటరు పోసుకోవాలి ఇప్పుడు వాటర్ పోసినాక ఇంకో టెన్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని దీంట్లో ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇక్కడ మనకి గోంగూర కూడా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితోటి ఈ విధంగా రుబ్బుకొని చికెన్లో కలుపుకోవాలి రుబ్బి పెట్టుకున్న గోంగూరని ఇలా ఉడుకుతున్న చికెన్లో కలుపుకోవాలి ఇప్పుడు గోంగూరని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇంకొక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఇలా నూనె పైకి వచ్చేంతవరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కూర దించుకొని వేరే గిన్నెలోకి మార్చుకోవాలి పుల్లటి వస్తువులతోటి వండిన కూరలని అల్యూమినియం పాత్రలో ఉంచుకోకూడదు ఫైనల్గా మన చికెన్ గోంగూర రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను